తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండలం మోతుగూడెం మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలో లక్కవరం నుంచి వస్తున్న ఆయిల్ ట్యాంకర్లో తరలిస్తున్న 600 కిలోల గంజాయిని శనివారం మోతుగూడెం ఎస్ఐ వాసంశెట్టి సత్యబాబు తన సిబ్బందితో చాకచక్యంగా పట్టుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు శనివారం మోతుగూడెంలో వాహనాల తనిఖీ చేపట్టిన ఎస్ఐ లక్కవరం నుంచి వస్తున్న ఆయిల్ ట్యాంకర్ ను గమనించి తనిఖీ చేశారు. అందులో గంజాయి ఉన్నట్లు గుర్తించారు. సుధీర్ ప్రతాప్ యాదవ్ అనే వ్యక్తి సోక్లేరు నుంచి ఉత్తరప్రదేశ్ కు గంజాయిని తరలిస్తున్నట్లు తెలిసి అతడిని అదుపులోకి తీసుకుని గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వాహనాన్ని సీజ్ చేసి మోతుగూడెం పోలీస్ స్టేషన్ కు తరలించారు. తనిఖీలో భాగంగా ఎంఆర్ఓ సత్యనారాయణ, విఆర్ఓ రామ్మూర్తి, ఏఎస్ఐ పట్టాభి, హెడ్ కానిస్టేబుల్ నాగేశ్వరరావు, రాజేష్, సిఆర్పీఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.